హీరో రానా ఒక సినిమాకి ప్రెజెంటర్ గా ఉంటే ఆ సినిమాలో సంథింగ్ ఏదో స్పెషల్ ఉందనే నమ్మకం. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నచ్చడంతో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రానా. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు రానా ప్రెజెంటర్ గా పరేశాన్ సినిమా వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలంగాణ నేపథ్యంలో ఓ పల్లెటూరు కథని అర్థమైంది. జాతిరత్నాల తర్వాత ఇలాంటి కథలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. నలుగురు స్నేహితులు వాళ్ల అమాయకత్వం అందులో నుంచి పుట్టిన హాస్యం మెప్పిస్తే చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మరి పరేశాన్ ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం. ఓ నలుగురు తెలంగాణ పోరగాళ్ల కథ ఇది. చెప్పుకోవడానికి పెద్దగా కథ ఏమీ ఉండదు, కానీ దర్శకుడు రూపక్ రోనాల్డ్స్ ను కొన్ని చోట్ల తన అనుకున్న ఫన్ ని పండించగలిగాడు. ఓవరాల్ గా చూసినప్పుడు కొన్ని నవ్వించే సీన్లు కనిపిస్తాయి. ఐజాక్, సత్తి, మైదాక్, పాషా ఇలా నలుగురు ఫ్రెండ్స్ మధ్య నడిచే ఈ కథలో యూత్ కి కనెక్ట్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐజాక్ శిరీషల ప్రేమ కథ కూడా ఫన్ ని పంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా రిపీటెడ్ సీన్లే కనిపిస్తాయి. ఎక్కువ మందు కొట్టే సీన్లకే ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కథలో పెద్ద ఎమోషన్స్ ఉండవు, కానీ కొన్ని చోట్ల నవ్వుకునే సీన్స్ కనిపిస్తాయి. తీరువీరుతో పాటు ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు. పావనీకరణం అందంగా అమాయకత్వంగా పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. మురళీధర్ గౌడ్ పాత్రలో కూడా వినోదం ఉంది. పాటలు డిఫరెంట్ గా ప్రయత్నించారు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఉంది. ఇక కథపై ఇంకాస్త దృష్టిని పెట్టి ఉంటే బాగుండేది. కేవలం నవ్వించాలని తీసిన సినిమా ఇది. అయితే అన్ని చోట్ల నవ్వు రాదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ దోస్తుల పరేశాన్ని నవ్విస్తుంది.